सीएलपी नेता भट्टी विक्रमार्क तो भेटी काबोतुन्नारु पीसीसी अध्यक्षुडु रेवंत रेड्डी तल्लंपाडुलो भट्टीनी कलवबोतुन्नारायन मध्याह्नं 1 गंटकु इरु नेतल समावेशं उंटुंदी खम्मं सभ नेपथ्यंलो भट्टी रेवंत समालोचनलु चेयबोतुन्नारु खम्मं सभ नेपथ्यंलो इद्दरि भेटी प्राधान्यत संतरिंचुकुंदी 100కు పైగా ఎకరాల్లో కాంగ్రెస్ శ్రేణులు సభకు ప్లాన్ చేస్తున్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో భేటీ కాబోతున్నారు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తల్లంపాడులో భట్టిని కలవబోతున్నారైన మధ్యాహ్నం 1 గంటకు ఇరు నేతల సమావేశం ఉంటుంది దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చారి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చారి ఖమ్మంలో జూలై 2వ తేదీన నిర్వహించేటువంటి తెలంగాణ జనగర్జన సభకు సంబంధించి సన్నాహక సమావేశానికి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఖమ్మం బయలుదేరారు కొద్దిసేపటి క్రితం ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరారు జూలై 2వ తేదీన భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభతో పాటుగా సభలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చీర్కకు సంబంధించినటువంటి అంశం మీద చర్చించడంతో పాటుగా ఈ సభ సన్నాహక సమావేశం సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు 1 గంటకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర స్థలానికి రేవంత్ రెడ్డి చేరుకోబోతున్నారు ఇద్దరి భేటీకి కొంత ప్రాతినిధ్యం ప్రాధాన్యత కలిగిందని చెప్పొచ్చు ఎందుకంటే ఖమ్మం జిల్లాలో జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి సభకు సంబంధించినటువంటి అంశం మీద కొద్ది రోజులుగా కొంత సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఇద్దరి భేటీ కూడా జరగబోతుంది ఈ సమావేశంలో ప్రధానంగా ఖమ్మం జనజాగరణ జన గర్జన సభకు సంబంధించినటువంటి నిర్వహణ అలాగే ఎజెండాకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది కొద్దిసేపట్లో ఆయన సీఎల్పీ నేత తల్లంపాటులో స్టే చేశారు పాదయాత్రలో మరి కాసేపట్లో ఇద్దరి భేటీ కూడా జరగబోతుంది 4 గంటలకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర మళ్ళీ ప్రారంభమవుతుంది కాబట్టి ఇంతలో ముందు సీఎల్పీ నేతతో భేటీ తర్వాత నేరుగా డిసిసి కార్యాలయానికి వెళ్తారు అక్కడ పార్టీ ప్రధాన కార్యదర్శులు సమన్వయకర్తలు అందరితో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఖమ్మం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు జన సమీకరణకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా పిసిసి ఈ రోజు సమీక్ష నిర్వహిస్తున్నారు ఈ డిసిసి కార్యాలయంలో జరిగే సమీక్ష సమావేశంతో పాటుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో రేవంత్ రెడ్డి భేటీ అవ్వడం అనేది ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి అంశంగా చెప్పొచ్చు పాదయాత్ర మొదలైనప్పటి నుంచి భట్టితో రేవంత్ రెడ్డి భేటీ ఇదే మొదటిసారిగా అవడంతో సభ కూడా ఇక్కడే నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రెండు అంశాలకు సంబంధించినటువంటి చర్చ ఇద్దరి మధ్య వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతోంది ఓకే థ్యాంక్ యూ చారి